దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యం అర్థం కాక చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్ముడు పావురానికి పోల్చబడ్డాడు తప్ప పరిశుద్ధాత్ముడు పావురము కాదు. ఏం కాదు, ఏమండి ఈ మాట అంటుకుని కొంతమంది పావురాన్ని పూజించేస్తారు, పావురం పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి పావురాన్ని పూజించేస్తారు కొంతమంది. ఏమండి అర్థం కాకుండా చెప్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో అలాగా ఏమంటే మనుషులను పూజించేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. కనుక మనం గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు పావురానికి పోల్చబడ్డాడు తప్ప పావురము పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఎందుచేతనంటే ఎవడి పావురానికి ఉన్న లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఉన్నాయి. అందుచేత పావురాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి పోల్చాడు తప్ప పావురు పరిశుద్ధాత్మ కాదు అని మనం గమనించాలి. కనుక ఎందుకు పావురు పరిశుద్ధాత్మకు పోల్చబడింది అని అంటే, పావురానికి ఉన్న 7 ప్రత్యేకతలు ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోతు ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు పావురమవలే యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి దిగి వచ్చినట్లుగా ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను చూచాడు, అలాగనే యోహాను సువార్తలో కూడా ఆ యోహాను సువార్తను రాసిన యోహాను గారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:32 చదవండమ్మా. యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద ఏమైందంటమ్మా, నిలిచింది. దేవుని బిడ్డలారు, కనుక పరిశుద్ధాత్ముడు పావురానికి పోల్చబడ్డాడు తప్ప పరిశుద్ధాత్మ పావురము కాదు. కానీ పావురం పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈ రోజులో చాలామంది సభలు పెట్టినా ఏమండి ఉపవాస కూటాలు పెట్టినా టైటిల్ ఏమంటున్నారంటే ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్మ దేవుడు. ముఖ్య ప్రసంగికుడు ఎవరంటమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు. అన్నంత మాత్రాన్ని స్టేజి మీద వాక్యం చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, మానవుడే వాక్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ సహాయంతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు తప్ప స్టేజి మీద వాక్యం చెప్పేవాడు పరిశుద్ధాత్ముడు కాదు. మనిషి పరిశుద్ధాత్ముడు కాదు, మనిషి పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక అలాగే పావురము కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాదు, కానీ పావురాన్ని పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా చూపించారు. ఏం చూపించారమ్మా, పోలిక. వాక్యంలో ఉంది మానవుడు దేవుని స్వరూపం అని. మానవుడు ఎవరంట, దేవుని స్వరూపం. మానవుడు దేవుని పోలిక. మానవుడు ఎవరు పోలిక అమ్మా, దేవుని పోలిక. అంతే తప్ప మానవుడు దేవుడు కాదు, మానవుడు దేవుడు కాదు. మానవుడు ఎవరు పోలిక, దేవుని పోలిక. దేవుడు నరుని సృజించాడు. ఎలాగో సృజించాడంటే తన పోలికలో. ఎవరి పోలికలు అంట, తన పోలికలో. కనుక వీటిని మనం గమనించాలి. ఇవి తెలియక ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పులు మనం చేస్తూ ఉంటాం. కనుక ఏమండి, అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పావురమునకు పోల్చబడ్డాడు. ఎందుకు పోల్చబడ్డాడని అంటే పావురములో ఉన్న మొట్టమొదటి లక్షణం పావురము పవిత్రమైన జీవి. పావురం ఎలాంటిదట, పవిత్రమైన జీవి. జీవులన్నిటిలో కూడా పావురం పవిత్రమైన జీవి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, నీతియోపదేశంలో 14:11 ఒక మాట ఉంది, మనం తెలుకోవడం వాటిలో ఏమి లేదన్నా పావురం లేదు. కనుక పావురం ఏంటన్నమాట, పవిత్రమైన జీవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏం తినకూడదు ఏం తినొచ్చో క్రైస్తవులు వాక్యంలో రాయబడింది. ఆలయంలో చెప్పింది మనం వినక్కర్లేదు, వాక్యాన్ని మనం ఏమని ధ్యానం చేస్తే చాలు, వాక్యాన్ని అనుసరిస్తే చాలు.
కనుక ఏం తినకూడదో ఏం తినొచ్చో కూడా ఉంది. ఏమండి ఆ మూడో వచనం నుంచి తర్వాత మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళగా. జంతువుల్లో ఏం తినొచ్చో ఏం తినకూడదో మూడో వచనంలో ఉంది. ఏమండి తొమ్మిదో వచనంలో నుండి పక్షుల్లో ఏం తినకూడదో ఏం తినొచ్చో తొమ్మిదో వచనం నుంచి రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక మనము తినకూడని అపవిత్రమైన వాటిలో పావురము లేదు. కనుక దేవుడు ఎవడి ఇక్కడ దేవుడు అంటున్నాడు, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు అన్నాడు. కనుక పావురము పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్లు అంటారండి, పావురం మాంసాన్ని తింటే కొన్ని రోగాలు పోతాయట. పావురం మాంసం తింటే ఏం పోతాయమ్మా? కొన్ని రోగాలే పోతాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పావురాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు పోల్చారు అని అంటే, పావురమును పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు సాదృశ్యంగా చెప్పారు అని అంటే, పావురము మొట్టమొదటిగా పవిత్రమైన జీవి. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధమైన వాడు, పవిత్రమైన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎలాంటి వాడమ్మా? పరిశుద్ధమైన వాడు. అందుచేత ఏమండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురానికి పోల్చడం జరిగింది. రెండవదిగా పావురము ఎలాంటిది అని అంటే, మత్తయి సువార్త 10:16 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, చూడు తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను, కనుక పావుల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసువారు తన శిష్యులను సువార్తకి పంపుచు వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని ఎక్కడ పంపుచున్నాను? లోకములోనికి పంపుచున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్తే ఏమవుతాయండి? తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెల్ని చీల్చుకుని తింటాయి. అందుచేత ప్రభు అన్నాడు, లోకాన్ని తోడేళ్లతో పోల్చాడు ప్రభు. ఈ లోకమును దేంతో పోల్చాడమ్మా? తోడేళ్లతో పోల్చాడు. నిజమే, తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన మనుషులను లోకంలో మనం చూస్తాం. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు నాకు ఎవడో దొరుకుతాడా అని చీల్చుకుని తిందామా? ఎప్పుడు ఎవడు నాకు దొరుకుతాడా వాణ్ణి వేధిద్దామా అని చూస్తూ ఉంటారు కొంతమంది తోడేళ్లలాగా. కనుక లోకమును యేసు ప్రభు వారు తోడేళ్లతో పోల్చాడు. ఇదిగో నేను పాముల వివేకులుగా ఉండమన్నాడు. పాముకి చాలా వివేకం ఉంటుంది. ఏమండి చిన్న చప్పుడు అయితే చాలు పాము ఏమవుతుందమ్మా? తప్పించుకుని పారిపోతుంది, ఎవరికి దొరకదు. కనుక పాముకి చాలా జ్ఞానం ఉంటుందట, పాముకి చాలా వివేకం ఉంటుందట. ఆదికాండం 3:1 యేసు ప్రభు ఏమండి యెహోవా దేవుడు పామును గురించి చెప్పేశాడు. పాము చరిత్ర దేవుడైన యెహోవా తాను చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పం ఎలాంటిదంటమ్మా? యుక్తి కలిగిన. దేవుడైన యెహోవా తాను చేసిన ఏమండి సమస్త భూ జంతువులలో సర్పం ఎలాంటిదమ్మా? యుక్తి కలిగినది, మహాయుక్తి కలిగినది, మహావివేకం కలిగినది సర్పం. అందుచేత దేవుడు అంటున్నాడు తన శిష్యులతో, మీరు పాముల వలె వివేకులుగా ఉండండి రా బాబు. అంత మాత్రమే కాదు, అదే సమయంలో పావురముల వలె ఎలా ఉండండి? నిష్కపటులుగా ఉండండి. పావురానికట రెండవదిగా ఏ విధమైన కపటం తెలియదట. పావురానికి ఏం కావాలమ్మా? ఏ విధమైన కపటమో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఏమండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురానికి పోల్చారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా పావుడు వలె ఎలాంటి వాడు అంటే, రెండవదిగా నిష్కపటమైన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎలాంటి వాడమ్మా? నిష్కపటమైన వాడే. ఆయనకు కూడా ఏ విధమైన కపటము తెలియదు. అందుచేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురానికి పోల్చారు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురానికి పోల్చడానికి మూడవ కారణం ఏంటో తెలుసా? పావురము సాధువైన జీవి అంట. పావురు ఎలాంటిదమ్మా? సాధువైన జీవి.
దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాధు అయిన వాడే. లేక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఒక క్రూరమైన మనిషి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రూరమైన మనిషిని ఎలా మార్చేస్తాడో తెలుసా? సాధువుగా మార్చేస్తాడు. నెమ్మది కలిగిన వ్యక్తిగా, సమాధానము కలిగిన వ్యక్తిగా ఎవడి క్రూరమైన మనిషిని కూడా మార్చగలడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుచేత పావురము వలె ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్రూరమైన మనుషులను సాధువులుగా మార్చగలిగిన వాడు. మూడవదిగా సాధువైన జీవి పావురం. అందుచేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో పోల్చారు. మూడవది నాలుగవదిగా మనం చూస్తే పావురము పిరికితనం కలిగిందంట. పావురం ఎలాంటిదమ్మా? పిరికితనం కలిగినది. పట్టుకుంటకు దాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అది మనకు దొరకదట, పారిపోతుందట. అలాగే ఏమండి పాపము చేత పట్టబడిన వారిని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడట. పాపము చేత పట్టబడిన వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడమ్మా? దుఃఖించేవాడిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి ఎఫెసీ పత్రిక 4:30 మనం చదివితే 4:30లో చక్కటి మాట పరిశుద్ధాత్మను గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చాలండి, దేవుని పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదమ్మా? దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి లేక ఒక విశ్వాసి పాపం చేస్తాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడమ్మా? దుఃఖిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయకూడదు? దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. అలాగే 1 Thessalonians పత్రిక 5:19 అంటాడు, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆత్మను ఏం చేయకూడదట? ఆర్పకూడదు. చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చోట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. చాలండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో మనం దేవునికి ఏం చెల్లించాలంటమ్మా? కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారిగా మనం ఉండాలి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో ఎవరి చిత్తమంట? దేవుని చిత్తం. అందుచేత ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఆత్మను ఏం చేయకూడదట? మనం ఆర్పకూడదు. కొంతమంది ఆత్మను ఆర్పేసుకునే వారిగా ఉంటారు. దేవుడు వారికి ప్రవచన వరాన్ని ఇచ్చిన ఆ ప్రవచన వరాన్ని ఎవరు దేవుని సన్నిధిలో ఉపయోగించని వారిగా ఉంటారు కొంతమంది. కొంతమందికి దేవుడు పాటల పాడే వరం ఇస్తాడు, ఆ వరమును వాడని వారిగా ఉంటారు చాలా మంది. చక్కటి పాటలు పాడే స్వరాన్ని దేవుడు వారికి ఇస్తే పాటలు పాడడం మానేసి భూతులు మాట్లాడడానికి, ఆడిని తిట్టడానికి, ఆడి మీద ఈ మీద సాలీలు చెప్పడానికి దేవుడిచ్చిన స్వరాన్ని ఉపయోగించే వారిగా చాలా మంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన ఆత్మను వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? ఆత్మను ఆర్పకూడదట. ఆత్మను ఏం చేయకూడదు? మనం ఆర్పకూడదు. ఆత్మను దుఃఖపరిచే వారిగా కూడా మనం ఉండకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లలు, కనుక నాలుగవదిగా పావురము పిరికితనం కలిగినది. ఎవరైనా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పారిపోతుంది, భయపడతాది. దేవుని పిల్లారా, అలాగనే ఒక వ్యక్తి పాపము చేత పట్టబడి పారిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారిని బట్టి పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తాడమ్మా? దుఃఖపడతాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందుచేత ఎవడి పావురమును పరిశుద్ధాత్మతో పోల్చడం జరిగింది. ఎవడి ఐదవదిగా పావురమును పరిశుద్ధాత్మకు ఎందుకు పోల్చారు అని అంటే పావురము నిష్కళంకమైనది. పావురం ఎలాంటిదటమ్మా? నిష్కళంకమైనది. పావురములు ఏ విధమైన ఎవడి కళంకము
ఉండదట. పరమగీతాల్లో ప్రియుడు తన ప్రియురాలని వివరిస్తూ పొగుడుతూ తన ప్రియురాలను గురించి ఒక మాట అన్నాడు. చూడండి పరమగీతాలు 6:9 పరమగీతములు 6:9 నా పావురము నా నిష్కలంకురాలు అంటున్నాడు ప్రియుడు. ఏమండి పావురం ఎలాంటిదట? నిష్కలంకురాలు, ఏమండి నిష్కల్మసమైనది. పావురములో ఏ విధమైన కల్మషము ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం చెప్పమంటారా, జీవులన్నిటికీ చేదుకట్టు ఉంటుందట. జీవులన్నిటికీ ఏముంటుందమ్మా? చేదుకట్టు ఉంటుంది. పావురానికి చేదుకట్టు ఉండదట. పావురానికి ఏముండదమ్మా? చేదుకట్టు ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పావురములు చేదు ఉండదు. అందుచేత పావురము పరిశుద్ధాత్మకు పోల్చారు. పావురము 5వదిగా నిష్కలంకురాలు, ఏమంటే ఏ విధమైన కలంకము లేనిదిగా పావురం ఉంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిష్కలంకమైన వాడు. పరిశుద్ధాత్మల్లో కూడా ఏముండదు చెప్పండి? ఏ విధమైన కలంకము ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురముతో పోల్చడం జరిగింది. 6వ విషయం, ఎందుకు పరిశుద్ధాత్మను పావురంతో పోల్చాడు అని అంటే, 6వ విషయం, పావురము ఒంటరిగా ఉన్నప్పుడు మూలుగుతాడట. పావురం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుందమ్మా? మూలుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను గురించి మనము ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మనలను గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మూలుగుతాడు మనలను గురించి. రోమాపత్రిక 8:26 ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 8:26 మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, గాని ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ చక్కటి మాట వాడు పౌలు భక్తుడు రాస్తాడు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, మన పాపములో పడిపోయినప్పుడు, వాడు మన బలహీనతలో పడిపోయినప్పుడు, వాడు మన బలహీనత మనకి తెలియదు, మన తప్పు ఏంటో మనకి తెలియదు, మనం చేస్తున్న పాపం ఏంటో మనకు తెలియదు, కానీ మన బలహీనతలను గుర్తించేవాడు, మన పాపమును గుర్తించేవాడు ఎవడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువలే ఆత్మ కూడా మన బలహీనతలను చూచి మనకి ఏం చేస్తాడటమ్మా? సహాయం చేస్తూ ఉన్నాడు. యాదైనగా మనం యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగునో మనకి తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. ఏ మూలుగులతో అన్నాం? ఏ మూలుగులు అంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు. ఈ మూలుగులు గురించి ఎవరు కూడా చెప్పలేరన్నమాట. ఆ మూలుగు ఎలాంటిదో, అలాంటి మూలుగులతో ఇవాడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుచేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో పోల్చారండి. 6వదిగా పావురము మూలుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమంటే ఒక పాపిని గుర్చి మూలుగుతాడు ప్రభు సన్నిధిలో. ఏమండి మన పక్షంగా ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో తండ్రికి ఏమండి విజ్ఞాపన చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు పావురంతో పోల్చారు. చివరి విషయం, పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పావురంతో పోల్చారు అని అంటే, 7వ విషయం ఏంటో తెలుసా? పావురం అంట ఎప్పుడు చెత్తగా ఉండడానికే ఇష్టపడుతుందట. పావురం ఏమండి ఎందుకు ఇష్టపడుతుందమ్మా? చెత్తగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతుంది, ఎక్కువగా అది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదట. అందుచేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో పోల్చారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘములో సహోదరులందరూ కూడా
ఐక్యత కలిగి నివసించాలి అని కోరుకుంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని కోరుకుంటాడమ్మా? సంఘములో సహోదరులందరూ ఎలా ఉండాలని కోరుకుంటారు? ఐక్యతగా ఉండాలని కోరుకుంటారు. ఏమండి, ఒకరంటే ఒకరికి పడకుండా ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుకోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదవండమ్మా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి మీరు సమాధానమును, ఆ సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకునుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఏం కలిగిస్తాడో తెలుసా? ఐక్యత కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడమ్మా? ఐక్యత. కలిసి ఉండడానికి, కలిసి ఉండడం అంటే పరిశుద్ధాత్మ దేవునికి చాలా ఇష్టం అన్నమాట. మనకో విడిపోవడం అంటే ఇష్టం. అత్తగారు అంటే కోళ్ళకు పడదు, కోళ్ళు అంటే అత్తగారికి పడదు. తండ్రి అంటే కొడుకు పడదు, కొడుకు అంటే తండ్రికి పడదు. తల్లి అంటే కూతురికి పడదు, కూతురు అంటే తల్లికి పడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాంగారు అంటే ఏమండి, ఎవరికి పడదు? అల్లుడికి పడదు. అల్లుడు అంటే మాంగారికి పడదు. మనలో ఐక్యత ఉండదు అంటే అప్పుడు పరిశుద్ధాత్మ ఉందండి ఏమనుకున్నారు? భాషలంతా నేను ఎంత మాట్లాడతాను అనేవాళ్ళు కూడా, దేవుడు నాకు ప్రవచన వారం ఇచ్చాడండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నీ ఇంటిలో నీకు సమాధానం ఉందా? నీవు నీ భర్తతో సమాధానంగా ఉంటూ ఉన్నావా? నీవు నీ భర్తతో నీ బిడ్డలతో ఐక్యత కలిగి ఉన్నావా అనే ప్రశ్న వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? ఐక్యతను పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఐక్యత పుట్టిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ కలిగించిన ఆ యొక్క ఐక్యత మనం కాపాడుకుంటే ఏం కలిగి ఉండాలట? శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో ఒకరినొకరు ద్వేషించండి అన్నాడా? ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలటమ్మా? సహించాలి. భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి, భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి, బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి, సహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని వాక్యం చెబుతుంది. కనుక ఇలాగున మనం ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని పావులతో పోల్చడానికి చివరి కారణం ఏంటో తెలుసా? పావులను ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు, చెత్తగా ఉంటుంది అది ఎప్పుడు కూడా. ఏమంటే అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమండి సంఘములో ఐక్యత కలిగించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఐక్యత అంటే చాలా ఇష్టం అంట, కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ 7 కారణములను బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురముతో పోల్చారు. అంతే తప్ప పావురము పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పావురం పరిశుద్ధాత్మ దేవుడు కాదమ్మా. పావురాన్ని పూజించకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పావులు పరిశుద్ధాత్మని మా అయ్యగారు చెప్పారు కనుక అని చెప్పి పావురాన్ని గుడి కట్టేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పావులు పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పావులు పరిశుద్ధాత్మకు పోల్చబడింది. ఎందుకంటే పావులు ఏమిటి ఉన్న 7 ప్రత్యేకతలు కూడా పరిశుద్ధాత్మ దేవుడిలో కూడా ఉన్నాయి. అందుచేత పావురాన్ని పరిశుద్ధాత్మ దేవునికి పోల్చి ఏమిటి భక్తులు పోల్చి రాయడం జరిగింది. దేవుని బిడ్డలారా, కనుక పరిశుద్ధాత్మకు ఉన్న 4వ పేరుక ఏంటంటే పావురము. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.